మీ ఐడియల్ బాడీ వెయిట్ కంటే మీరు చాలా ఎక్కువ ఉన్నారు, 100+ వెయిట్. మీ ఐడియల్ బాడీ వెయిట్ ఒక 75 kgs అనుకోండి, మీ హైట్ ఉంటే. ఉమెన్ అయితే ఒక 65 kgs, కానీ మీ వెయిట్ 80-90+ ఆర్ మెన్ అయితే 100+ ఉంటే, ఈ టైంలో లైపోసెక్షన్ చేయొచ్చా? చాలామందికి ఏంటంటే, నేను ఫస్ట్ లైపోసెక్షన్ చేయించుకొని వెయిట్ లాస్ అవుతాను. సో ఫస్ట్ థింగ్, లైపోసెక్షన్ చేయాలంటే యూజువల్గా మీ బిఎంఐ అండర్ 30 ఉండాలి. అండ్ ఎబో 30 ఉన్న టైంలో లైపోసెక్షన్ ఇండికేషన్స్ చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో చేస్తాం, బట్ చాలా తక్కువ. సో మీరు నియర్ బాడీ వెయిట్లో, ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నప్పుడే ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తీయడానికి వరకే లైపోసెక్షన్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. మీరు హెవీ వెయిట్లో ఉండి లైపోసెక్షన్ చేసినప్పుడు, అంటే వాళ్ళ ఐడియా ఎట్లుంటుందంటే, చేసిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసి తగ్గుతాను. జనరల్గా యాజ్ పర్ ద డాక్టర్స్, ఎనస్థీషియా కానీ ఏదైనా కూడా అండర్ వెయిట్ ఉన్నప్పుడే మనకు ఈజ్ ఉంటుంది సర్జరీ చేయడం కూడా. ఈవెన్ గైనకోమాస్టియా ఉన్నప్పుడు కూడా, కొంత వెయిట్ తగ్గిన తర్వాత కనుక మీరు గైనకోమాస్టియా సర్జరీ కరెక్ట్ చేసుకుంటే మీకు ఓవరాల్ బాడీ షేప్ నీట్గా ఉంటుంది, నెంబర్ 2. సెకండ్ థింగ్, లైపోసెక్షన్లో మీ మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, అంటే మీరు ఒక 70 kgs ఉంటే మ్యాక్సిమం హయ్యెస్ట్ అమౌంట్ 7 liters కంటే ఎక్కువ తీయకూడదు, అది సేఫ్టీ కాదు. దాంతోపాటు కొంత బ్లడ్ లాస్ అవ్వచ్చు, కొంత పెయిన్ ఎక్కువ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఎవరైనా వెయిట్ లాస్ కోసము లైపోసెక్షన్ కనుక మీరు ఆలోచిస్తుంటే ఇది తప్పు. సో అది చేసుకోవద్దు. మీరు డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, రెగ్యులర్ హ్యాబిట్స్, మీ వాకింగ్, మీ అన్ని ట్రై చేసి కొంత వెయిట్ లాస్ అయ్యి, ఏ పార్ట్ అయితే మీకు వెయిట్ లాస్తో కాకుండా తగ్గట్లేదో దానికి మీరు లైపోసెక్షన్ అనేది చూజ్ చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. సో మీరు వెయిట్ లాస్తో ఇబ్బంది పడుతున్న కళ, ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గపోతే, వీ హ్యావ్ అదర్ మెథడ్స్ టు రెడ్యూస్ ద వెయిట్. కొన్ని మెడికల్ మేనేజ్మెంటు, కొన్ని సర్జికల్ మేనేజ్మెంటు, అంటే కొన్ని ఇంజెక్షన్స్ వల్ల మనం తగ్గేయగల ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి వెయిట్ లాస్తో మీ తగ్గపోతే ఇబ్బంది పడుతుంటే, ఒక్కసారి మీరు రీడిఫైన్ కన్సల్టేషన్ ఆర్ మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్టేషన్ కూడా మీకు రైట్ ప్రొసీజర్ ఏదైనా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు.